చూస్తే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయాన్నే అధికారులు ఈవీఎం బాక్సులతో పోలింగ్ బూతులకు చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 5 రాష్ట్రాలు రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పలు చోట్ల ఇప్పటికే భారీ ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఓటు వేయగా మరికొన్ని చోట్ల ఓటింగ్ ఆలస్యంగా మొదలైంది. పోలింగ్ సమయంలో ఎక్కడా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజస్థాన్లో అధికార కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. దిగ్గజ నేతలు వసుంధర రాజే, అశోక్ గెహ్లాట్, రవీంద్ర సింగ్ భాటీ సహా పలువురు వీఐపీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే కోవలో సతీష్ పునియా, దియా కుమారి, రాజ్ యవర్ధన్ రాథోడ్ కూడా ఉన్నారు. అశోక్ గెహ్లాట్ సర్దార్పుర స్థానం నుంచి 6వ సారి పోటీ చేస్తున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నేడు ఒకే దశలో నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 3న మిగతా 4 రాష్ట్రాలతో కలిపి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. రాజస్థాన్లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. శ్రీగంగానగర్ జిల్లా కరణ్పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ కునార్ ఆకస్మిక మరణంతో అక్కడి ఎన్నికను వాయిదా వేశారు. కాగా 199 స్థానాలకు 1860 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 5.25 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.